జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతికమైన అర్హత పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పార్టీకి లేదని మనం చేస్తున్నాం. ఎందుకంటే అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని ధీరుడు, మీరు గెలుపు ఎరగని ధీరులు. మీరు మీరు 2 సార్లు పోటీ చేశారు, ఒక్క చాట కూడా గెలవలేకపోయారే. మీ పార్టీ డిపాజిట్ రానటువంటి పరిస్థితి ఏర్పడింది. మీ మీద ప్రజలకున్న నమ్మకం ఏమిటో ఒకసారి ఆలోచించుకుని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులున్నప్పటికీ కూడా, 16 మాసాలు జైల్లో ఉన్నప్పటికీ కూడా, ఇంత ప్రజలకు తెలిసినటువంటి సత్యం, 151 సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అర్హతలను మీరు నిర్ణయించేటటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఏమిటి మీ స్థాయిని అడుగుతా ఉన్నా. 151 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ధోరణి మంచిది కాదు. మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఆ రాజకీయ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఆ రాజకీయ పార్టీకి ప్రజల్లో ఏ రకమైన విశ్వాసం వచ్చిందో మనం చూశాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతికమైనటువంటి స్థాయి మీకు లేదనే వాస్తవాన్ని దయచేసి గమనించమని మనవి చేస్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడతారు ఉదయం, సాయంత్రం వచ్చి ఈయన అది మాట్లాడతాడు. మీరు ఒక పార్టీకి అనుబంధ సంస్థలాగా వ్యవహరించేటటువంటి పద్ధతి నుంచి ఇండిపెండెంట్ గా ఉండేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే రాజకీయాల్లో కాస్త మీకు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. తప్ప అదేమంటే మా రాజకీయ పార్టీ ముయ్యను, నా రాజకీయ పార్టీ ఇలాగే ఉంటాను. ఎవరడిగారు మేము రాజకీయ పార్టీ ముయ్యమని? మీ మీద మీకే అనుమానం వస్తుంది రాజకీయ పార్టీ మూసిపోతామేమో, ముగిసిపోతుందేమో అనేటువంటి భయంతో మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్య సాహసాలతో ఈ రాజకీయ పార్టీని నడపబట్టే ఈ రాష్ట్రంలో రాజకీయంగా అధికారంలోకి రాగలిగామని మనం వచ్చేస్తున్నా. ఆయన ధైర్య సాహసాలు వదిలేస్తే చాలా పుట్టగొడుగులాగా వచ్చే రాజకీయ పార్టీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంతకు ముందు ఉదయం మొలిశాయి, సాయంత్రం అస్తమించాయి. అనేక రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో గెలిచిపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెను తిరగలేదు. కాకపోతే ఒకసారి ఓటమి పాలయ్యాం, మళ్ళా తర్వాత నిలదొక్కుని 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీని మీలాంటి వాళ్ళు విమర్శ చేసి ఏదో రాజకీయంగా లబ్ధి మీకు పొందాలని మీరు మీ సొంతంగా పార్టీ పెట్టారు. మీరు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అని అడిగితే నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి మనస్తత్వం కూడా లేదు మీకు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అడిగేటటువంటి స్థాయిలో మీరు దిగజారిన రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు ఈ రాజకీయ పార్టీని మీరు నడుపుకునే అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి లేదనే వాస్తవాన్ని దయచేసి గమనించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఆలోచించడం నేర్చుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకో. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడ్డారు, పాపం 2 చోట్ల ఓడిపోయారు, మళ్ళా ముఖం చూపించలేదు. ఆ నియోజకవర్గాలకు వెళ్లి ఓడిపోయినంత మాత్రం రాజకీయాల నుంచి ఆయన అంటున్నాడు, నేను ఓడిపోతే మరింత శక్తివంతుడు అవుతాను, మరింత బలవంతుడు అవుతాను అని. ఇంకా ముందు ముందు ఇంకా మరింత బలవంతులు అవుతారు, మీరు అభ్యంతరం ఏమీ లేదు. ఒక ఆయన ఏమో పాప మంగళగిరిలో నిలబడి ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మీరేమో 2 చోట్ల నిలబడి ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రులు లాంటి వారు మీరు. కాబట్టి గెలిపేయాలని మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదనే వాస్తవాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తే భవిష్యత్తు ఇప్పుడు లాగానే ఉంటుంది. కొత్తగా ఏం భవిష్యత్తు ఉండే అవకాశం లేదు, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకునే రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ ఉన్న తర్వాత ఆ రాజకీయ పార్టీని ప్రజలు విశ్వసించరు, విశ్వసించకపోగా ఆ రాజకీయ పార్టీని సైజు తగ్గిస్తారు. ఇది మనం ఇంతకుముందు ఎన్నికల్లో చూసాం, అంతకుముందు కూడా చూసాం. అంతకుముందు అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా తీసుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కోసమే పనిచేసినటువంటి మహానుభావుడు. మొన్న కూడా పార్టీ పెట్టి పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ నేను అడుగుతా ఉన్న లోకేష్ గారి మీదేమో మంచి పోటీ పెట్టలేదు, అలాగే ఆయన మీద కూడా మంచి పోటీ పెట్టకుండా తెలుగుదేశంలో కాంప్రమైజ్ అయిపోయి కాంప్రమైజ్డ్ రాజకీయాలు, రాజీ రాజకీయాలు నడిపితే
ప్రజలు చూస్తూ ఊరుకోరు, సహించరు, సరైనటువంటి గుణపాఠం చెబుతారనేది మొన్న ఎన్నికల్లో మనం చాలా స్పష్టంగా చూశాం. ఇప్పుడైనా అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను మనవి చేస్తున్నాను, సొంత పార్టీ పెట్టుకున్న మీరు సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. నేర్చుకుంటే కాస్త 4 సీట్లు వచ్చేటటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. అంతే తప్ప సొంత ఆలోచన లేకోకుండా పక్క ఆలోచనతో ముందుకు వెళితేను, పక్క జెండా నీ ఎజెండాగా పెట్టుకుంటేను ప్రయోజనం ఉన్నదనే వాస్తవాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను.